కూలపై మోటార్ సైకిల్ దొంగతనం కేసులో 6 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు సూళ్లూరుపేట పోలీసులు. సూళ్లూరుపేట స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా మోటార్ సైకిల్ దొంగతనాలు వరుసగా జరుగుతుండటంతో ఎస్ఐ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ, గూడూరు డీఎస్పీ మరియు సూళ్లూరుపేట సిఐ సూచనల మేరకు సూళ్లూరుపేట ఎస్ఐ ఒక టీంను ఏర్పాటు చేసి అతి తక్కువ కాలంలోనే ఉదయం 6 గంటలకు రాబడిన సమాచారం మేరకు వట్రపాలెం క్రాస్ రోడ్డు వద్ద సూళ్లూరుపేట ఎస్ఐ మరియు వారి సిబ్బంది సదరు మోటార్ సైకిల్ దొంగతనాలను పట్టుకుని వారి వద్ద నుండి సుమారు 11 మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం జరిగింది. సదరు మోటార్ సైకిల్ విలువ సుమారు 8 లక్షల రూపాయలు. మన గూడూరు పోలీస్ సబ్డివిజన్ పరిధిలో దొంగతనాలు, ఈ మోటార్ సైకిళ్ల దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అయితే మేము ఒక ప్రత్యేక పార్టీని, టీమును మన సూళ్లూరుపేట సిఐ గారి ఆధ్వర్యంలో ఒక టీమును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గూడూరు సబ్డివిజన్లో జరిగే మోటార్ సైకిళ్లపై నిఘా ఉంచి స్పెషల్గా ఆ వాటి మీదనే వర్కౌట్ చేసినట్టు వాళ్ళు ఏఎస్ఐ జ్ఞానశేఖరు, ఎస్సీ శ్రీనివాసులు, పిచి రామచంద్రయ్య, తర్వాత మన ప్రతాపు, రమేష్, వాలంటీర్ తేజ, తర్వాత మీ సూళ్లూరుపేట సిఐ గారు దాన్ని ఆ టీమును సారథ్యం వహించడం జరిగింది. అందులో మన తడా ఎస్ఐ, తర్వాత సూళ్లూరుపేట ఎస్ఐ వీళ్ళంతా వర్కౌట్ చేసి ఈరోజు మార్నింగ్ 3 మేజర్స్, కృష్ణవంశీ, బాపూజీ కాలనీ సూళ్లూరుపేట, కంకి లక్ష్మణ కుమార్, అటకాని తిప్ప సూళ్లూరుపేట, యనమలీల గణేష్, బాపూజీ కాలనీ సూళ్లూరుపేట, వీళ్ళు 3 కాక వీళ్ళ ఫ్రెండ్సే మైనర్స్, 16 సంవత్సరాలుగా 3 మైనర్స్. ఈ 6 మంది కలిపి గత కొద్ది కాలంగా దాదాపు 11 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసి చిన్నట్టు అడ్మిట్ అయ్యారు. అందులో 11 మోటార్ సైకిళ్ళను కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. చాలా అందులో డ్యూక్ అనే మోటార్ సైకిల్, బుల్లెట్, చాలా విలువగల, బాగా కొత్త కండిషన్లో ఉన్న విలువగల మోటార్ సైకిళ్ళు, అన్ని విలువ కూడా దాదాపు 8 లక్షల రూపాయలు చేస్తూ ఉంది. కాబట్టి అందులో రికవరీ చేసిన వాటిల్లో అన్ని దాంట్లో కూడా కేసులు ఉన్నాయి. ఒక చెన్నై సిటీలో 2 దొంగతనం చేశామని చెప్తున్నారు. అవి రికవర్ అయ్యాయి. అవి ఏ ప్రాంతం అనేది రాశాము కానీ ఏ పోలీస్ స్టేషన్లో వచ్చేవి లేవు ఇంకా మాకు.